దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. హృదయ అంతరంద్రియములను పరిశీలించువాడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకమునుంచి దుష్టుల ఆలోచనలను అనుసరించక పాపులతో సహవాసమును చేయక అపహాసకుల యొక్క మార్గమున నడువక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించుచు దేవుని వాక్యానుసారమైన మనస్సును కలిగి నడుచుకున్న వారు నీటి కాలువల యోరను నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా ఉండి వర్షము లేని సంవత్సరములలో ప్రతికూల పరిస్థితుల మధ్యను కూడా చింత నొందక కాపుమానక ఉంటారు. అట్టివారు చేయునదంతయు సఫలమగుతుంది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటామని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.